స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై అవుతున్నా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులు దయనీయ స్థితిలో ఉన్నారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు దళిత జాతి తరతరాలుగా సామాజిక వివక్షకు గురైందన్నారు నేటికి కూడా సరైన అవకాశాలు లేక దళిత జాతి సతమతమవుతోందని చెప్పారు మన సమాజం చేసిన తప్పును మనమే సవరించుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు దళిత ఎంపార్మెంట్ కింద వెయ్యి కోట్లు కేటాయించామన్న ఇలాంటి ప్రయోగం దేశంలో ఎక్కడా జరగలేదని స్పష్టం చేశారు అంబేద్కర్ పుణ్యం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు రాజకీయ పార్టీలు రాజకీయాలు తర్వాత తప్పకుండా కొంత రాజకీయ కోణాన్ని ప్రవేశపెట్టి వాళ్ళు మాట్లాడతారు అధ్యక్ష మేము ఎక్స్పెక్ట్ చేసిందే అది అలా కొత్త విషయం ఏం కాదు అంత గొప్ప విషయం కూడా కాదు అది ఎవరు తప్పు ఎవరు ఒప్పు దానికి ఎవరు బాధ్యులు నేను వ్యక్తులను పార్టీలను వాళ్ళు అనను కానీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం తర్వాత ఈరోజు కూడా మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితులు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు అధ్యక్ష చాలా దయనీయమైన స్థితిలో మన దళిత జాతి ప్రజలున్నారు అధ్యక్ష ఒక దళిత జాతి ప్రజలే కాదు మిగతా వాళ్ళలో కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కానీ పర్టికులర్లీ ఈ యొక్క శిక్షణ ఉందో తరతరాలుగా మన స్వతంత్రానికి ముందు కూడా అనేక రకాల హింసకు మానసిక క్షోభకు వివక్షకు సామాజిక వివక్షకు అనేక దురాచారాలకు గురైనటువంటి జాతి ఇది నేను ఒక్కరిని చెప్తున్నాను అధ్యక్ష యావత్ దేశంలో ఏ మేధావిని అడిగినా ఎవరిని అడిగినా చెప్తారు మన కాలముందు కనపడుతున్న సజీవ సాక్షి భారతరత్న ఈ దేశం కన్నా ముద్దుబిడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చాలా చొరవ చేసి చాలా అనేకమైన సంఘర్షణ చేసి రాజ్యాంగ నిర్మాణంలో ఒక ఉజ్వలమైన పాత్ర పోషించి ఆయన చేయాల్సిందంతా కూడా చేసినారు అధ్యక్ష అందుకే ఈరోజు సమాజంలో అంబేద్కర్ గారి యొక్క రిలవెన్స్ బాగా పెరగడమే కాదు ఇంకా రోజు రోజుకి ఇంకా పెరుగుతూ ఉంది ఒకనాడు అంతగా దేశం చర్చించినటువంటి విషయాలు ఒకటి 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 వెలుగులోకి వస్తున్నా కొద్దీ అంబేద్కర్ గారి ఆలోచన సరళి వారు ఆలోచించిన పద్ధతి బయటకు వస్తూ ఉంది అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పాత్రికేయ మిత్రులను అడిగితే నేను వారికి జై భీమ్ చెప్పి ఇలా ఈ రాష్ట్రం ఏర్పడ్డది ఆయన పుణ్యం అని చెప్పిన అధ్యక్ష దానికి ప్రబలమైన కారణం ఏంటంటే ఏదైతే కాన్స్టిట్యూంటీ అసెంబ్లీ ఉండేనో అందులో అందరు కూడా దేశంలో కొత్త రాష్ట్రం ఏర్పడాలి అంటే ఎట్లా అంటే ఉన్న రాష్ట్రం ఒప్పుకుంటే చేయాలి అని మాట్లాడింది అధ్యక్ష అందరు యూనానమస్గా ఒక ఎక్సెప్ట్ అంబేద్కర్ గారు ఒక అంబేద్కర్ గారు మాత్రమే అది కరెక్ట్ కాదండి అప్పటికే రాత్రి పదకొండు అవుతుంటుంది అధ్యక్ష ఎట్లా ఎందుకంటున్నా మీరు ఒక్కలే అంటూ మేము అందరం ఒప్పుకున్నాం కదా మీరు ఒప్పుకోవచ్చు కదా మీరు చెప్పిన చాలా విషయాలు ఒప్పుకున్నామంటే సరే సంతోషం నేను మీ అందరికి ఒక నోట్ సర్క్యులేట్ చేస్తాను అది చదవండి బిగినింగ్లో మీటింగ్ బిగినింగ్లో దాని తర్వాత కూడా మీరు అట్లే బాధిస్తే నేను కూడా మీతో జాయిన్ అవుతాను అని చెప్తారు అధ్యక్ష ఆ రాత్రి నిద్రపోకుండా ఎందుకు నేను వ్యతిరేకించిన దాన్ని సోదాహరణంగా రెండు మూడు పేజీలు వారు తయారు చేసి తెచ్చి తెల్లవారు అందరికి ఇస్తారు అధ్యక్ష అందరూ కూడా జాగ్రత్త చదివి హండ్రెడ్ పర్సెంట్ వీఆర్ రాంగ్ ఆర్ రైట్ మీరు చెప్పింది కరెక్టు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారం ఎగ్జిస్టింగ్ స్టేట్కి కాకుండా పార్లమెంట్ అధికారాన్ని కలిగి ఉండాలి ఎవరికన్నా వివక్ష జరిగితే ఒక రాష్ట్రంలో ఒక సబ్ రీజన్కి ఒక రీజన్కి శకాయితీ చెప్పుకునే అవకాశం కేంద్రానికి చెప్పుకుంటే వాళ్ళు ఇంకో మార్గం లేదు ఈ దేశంలో అట్లా చేసినప్పుడు ఆ రాష్ట్రం ఒప్పుకుంటున్నాయంటే ఆ రాష్ట్రం మెజార్టీ ఉంటారు వాళ్ళు వీళ్ళని వేధిస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళు ఇట్లా ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకోరు కదా ఎవరైతే బలహీనంగా ఉండి నాకు అన్యాయం జరుగుతుందంటడో ఆయన ఎవరైతే బలహీనపరుస్తారో ఎవరైతే వివక్షకు గురి చేస్తారో వాళ్ళే న్యాయం చెప్పారంటే చెప్పారు కదా అందువల్ల పార్లమెంట్కి పెట్టండి అధికారం అని చెప్పి వారు చెప్తే అందరు కూడా ఒప్పుకొని యునానమస్గా దాన్ని చేరుస్తారు అధ్యక్ష ఆనాటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పుణ్యం ఆయన చేసిన ఆర్గ్యుమెంట్ వల్ల మన రాష్ట్రం తెలంగాణ ఏర్పడేది అధ్యక్ష లేకపోతే ఈ జన్మలు కూడా ఏర్పడేది కాదు ఇదే పరంపరలో వారు అనేకమైన పోరాటాలు చేసినారు అనేక విషయాలు చెప్పినారు సరదంతా ఫిలాసఫీ నేను చాలా చాలామందికి తెలుసు చదివిన వాళ్ళకు పుస్తకాలు చదివే వాళ్ళకు ఆలోచనలు పంచుకునే వాళ్ళకు మేధావాళ్ళకు ఆ విషయాలు తెలుసు కానీ వారు చెప్పిన విషయాలలో ఆనాడు వారు చేసిన పోరాటంలో ఇంకా చాలా మిగిలిపోయింది అయితే అంచువేయబడినారో వాళ్ళకి సాధికారత రావాలంటే వస్తలేదు రాలేదు సరే మిత్రులు బట్టి విక్రమార్క గారు చెప్పినారు మా కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా దళితుల గురించి మేము ఆలోచన చేసినాం ఎవరన్నారు చేయలేదని డెఫినెట్గా చేసినారు తప్పకుండా చేసినారు చేయలేదని ఎవరంటారు అధ్యక్ష ఫలితం ఏంది అనేది పాయింట్ ఇక్కడ ఏం జరిగింది అనేది పాయింట్ ఇక్కడ దేశాన్ని ఒక కాంగ్రెస్ పరిపాలించింది అధ్యక్ష సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది గత ఎనిమిదేళ్ళ బట్టి భారతీయ జనతా పార్టీ ఏకోన్ముఖంగా మెజార్టీ సాధించి పరిపాలిస్తూ ఉంది అనేక రాష్ట్రాలలో అనేక భిన్నమైనటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా అధికారంలోకి వచ్చినాయి బట్ నెట్ రిజల్ట్ ఏంది ఇండెక్స్ పారామీటర్స్ చూస్తే ఈరోజు కూడా దేశంలో అత్యంత బాటం లైన్లో ద లోయస్ట్ బాటంలో పేదరికంతో వివక్షతో జనాభా ఎక్కువ ఉండి ఆపర్చునిటీస్ తక్కువ ఉండి అవకాశం లేక సతమతమవుతున్న జాతి దళిత జాతి ఇది ఎవరో చేయలేదు అధ్యక్ష మన దేశంలో జరిగినటువంటి ఒక సామాజిక వివక్ష నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా తమ ద్వారా గౌరవ సభ్యులకు సభ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి కూడా మనవి చేస్తా ఉన్నా ఈ తప్పును మనమే సవరించుకోవాలి వేరే వాళ్ళు చేయరు అమెరికా వాళ్ళు రష్యా వాళ్ళు ఇంకోళ్ళు వచ్చి ఈ తప్పును సవరించరు ఏ రోజుకైనా మన దేశమే అవేకన్ కావాలా డెఫినెట్గా ఇది దిస్ ఇస్ గ్రేట్ మిస్టేక్ డన్ బై అవర్ ఓన్ సొసైటీ అండ్ దిస్ సొసైటీ హ్యాస్ టు కరెక్ట్ ఇట్స్ మిస్టేక్ వేరే ఎవరో చేయరు రెడ్ ఇండియన్స్ మీద అమెరికాలో జరిగిన దాష్టికాల మీద కొన్ని సినిమాలు వచ్చిన అధ్యక్ష అది చూసి అమెరికా పిల్లలంతా ఎయిడ్స్ మా అన్సెస్టర్స్ ఎంత దారుణం చేసిందని చెప్పి ఒక మేధావి అమెరికా ఈజ్ పేయింగ్ బ్యాక్ అని చెప్పి ఒబామా గారిని అక్కడ అధ్యక్షం చేస్తే ఒక నల్ల జాతిని అమెరికా ఈజ్ పేయింగ్ బ్యాక్ అని ఒక అద్భుతమైన ఆర్టికల్ రాసాడు అధ్యక్ష చాలా ఆసక్తి ఉంది దాని చదువు అటు అనేక దేశాలలో పరిణతి వచ్చిన దేశాలలో మానసిక వికాసం వచ్చిన దేశాలలో చర్చల ద్వారా చక్కటి పథకాలు పెట్టుకోవడం ద్వారా చక్కటి మార్గాలు వేసుకోవడం ద్వారా స్పెషల్ గ్రోత్ ఇంజన్లు పెట్టడం ద్వారా ఆ వివక్షను రూపుమాపి ఆ జాతులను పైకి తెచ్చి వాళ్ళు ఇప్పుడు ఆనందాన్ని పంచుకుంటా ఉన్నారు అటువంటి ప్రక్రియనే మన భారతదేశంలో జరగాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అందులో భాగంగా మేము మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఈ దళిత బంధు ప్రోగ్రాం శాసనసభలో దళిత్ ఎంపవర్మెంట్ అనేటువంటి ఒక అంశం కింద ఒక వెయ్యి కోట్లు కేటాయించిన అధ్యక్ష తమరు ఆ ఉన్న నేను ఇక్కడనే ఉన్న అధ్యక్ష నేనే స్వయంగా చెప్పిన వీఆర్ మేకింగ్ ఏ హంబుల్ బిగినింగ్ ఎందుకంటే అధ్యక్ష ఇటువంటి ప్రయత్నం దేశంలో ఇక్కడ జరగలేదు ఎప్పుడూ జరగలేదు జరిగిన నినాదాలు వచ్చినాయి స్లోగన్లు వచ్చినాయి చెప్పినారు గరీబీ ఆటా అన్నారు ఇంకోటి అన్నారు ఇంకోటి అన్నారు బటి విక్రమార్కారు చాలా గొప్పగా చెప్పినారు భూములని మంచిన మరి డెబ్బై ఐదు లక్షల జనాభా ఉండే దళితుల దగ్గర ఉన్నది పదమూడు లక్షల తొంభై ఐదు వేల ఎకరాలు అధ్యక్ష ఇక్కడ రైతు బంధు కింద డబ్బులు పంపిస్తాం కాబట్టి మాకు తెలుసు ఆ లెక్క అతి తక్కువ డబ్బులు లభించేటువంటి రైతు రైతులు అధ్యక్ష దళిత రైతులే మన రాష్ట్రంలో పదిహేను వేల కోట్లలో వాళ్ళకు పోయేది ఒక పద్నాలుగు వందల కోట్లు మాత్రమే ప్రతి న్యాయ అకౌంట్ ఉంటుంది కదా అధ్యక్ష దానిలో ఇవాళ అధికారులు లేరు మధ్య దళారు లేరు ఎవరు లేరు స్టేట్గా బ్యాంకులో వేస్తే లబ్ధిదారుని ఖాతా తొలగిపోతుంది గిరిజనుల కంటే కూడా అత్యంత తక్కువ భూమి కలిగిన వాళ్ళు దళితులు ఇంకా ఇతర వర్గాల కంటే ఇంకా తక్కువ భూమి కలిగి